ఇది మరి ఎమ్మెల్యేల నుంచి తీసుకున్నది. అందులో మేము క్లియర్గా చెప్తున్నాం ఏ బేసిస్ మీద మాకు తగ్గడము 23 వలకెట్లు వచ్చాయి లేని నంబరు. అంటే మా ఒరిజినల్ 23 కదా అనొచ్చు. మరి వీళ్ళంతా నలుగురు మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన మీతో లేరు, మీకు తెలుసు. వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు మిమ్మల్ని తిడుతూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామని వాళ్ళు ప్రకటిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ వేట లెక్క లెక్కేసుకున్నావు, 19తో 22 ఓట్లు ఎట్లా తెచ్చుకుందాం అనుకున్నావు. అంటే ఖచ్చితంగా నువ్వు ప్రలోభ పెట్టాలనుకున్నావు. నువ్వు అప్పుడు 23 మందిని ఎట్లా తీసుకున్నావు మా దగ్గర నుంచి? నీకు తెలిసిన రాజకీయం అది. ఆ విద్యలో మేము పోటీ పడలేమని ముందు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఇది రాజకీయ పార్టీ ఉద్యోగం కాదు పీకేయడానికి. ఏదో మీలాగా ఎవరన్నా ఉద్యోగులు అయితే తప్పు జరిగిందని ప్రూవ్ చేసి ఇచ్చేయడం. దీనికి విప్పు చెల్లదు, ఉంటే బానే ఉండేది, విప్పు లేదు. మేము వాళ్ళు గమనించిన అది ఇంటర్నల్ మ్యాటర్, దాని అప్రాప్రియేట్ ఇది, అప్రాప్రియేట్ టైమ్ లో అప్రాప్రియేట్ డెసిషన్. ప్రలోభాలు పెట్టారు, అవన్నీ కూడా రేపటి నుంచి చెబుతామని కేశవ్ గారు ముందు మాట్లాడారు. ఏమన్నా టీడీపీ సభ్యులను కూడా ప్రలోభాలు పెట్టారు, ఆశ చూపించారు వాళ్ళకు కూడా. రేపటి నుంచి మేము గట్టిగా నిలబడ్డారు మా ఎమ్మెల్యేలు అని కేశవ్ గారు. ఆయనకాయన అనుకుంటే అసలు ఇప్పుడు తనకు బలం లేకుండా దిగిన వాళ్ళు ప్రలోభ పెట్టింటారా? మా బలం మాకుండి నేను అందులో ఇతన్ని తీసేసి ఇద్దరు శాసనసభ్యులను లెక్కలేక వేసుకోకుండా కూడా మాకు బలం ఉన్నప్పుడు మేము పెట్టాల్సిన అవసరం ఉంటుందా అని జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ చూస్తే ఆ రోజు 23 మంది పోతున్నప్పుడు మంచి శుభం వెళ్ళమనే చెప్పాడు. అల్టిమేట్గా ప్రజలు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు, ఫ్రెష్ క్యాండిడేట్లు వస్తారని. ఈ రోజు కూడా అదే అంటాం, ఉన్న వాళ్ళకి గౌరవం ఉంటుంది, కుటుంబ సభ్యుల్లాగా చూస్తాం. వాళ్ళ వాళ్ళ ఆశలతోనో వాళ్ళ ఎవరైనా ప్రభావ వరకు అయితే అది కూడా మంచిదే. అతను డెమోక్రసీ అసంతృప్తి ఎక్కడుంది దాన్ని లేకుండా చేసుకునేందుకు ఇంకా ఏం చేయకపోతున్నారు? ఇది అసంతృప్తి తృప్తి ఏముంది? పొలిటికల్ పార్టీ ఇది వాలంటరీ ఆర్గనైజేషన్. వాలంటరీ ఆర్గనైజేషన్ లో ఇష్టమైన వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా ఇక్కడ ఏదో ఆశించి వేరే రావాలి అది రాలేదనుకున్న వాళ్ళు పక్క చూపులు చూస్తుండొచ్చు. మాకు ఇక్కడ స్థానం లేదనుకుని ఎలాంటి ఆశలు నెరవేరవు. తెలుగుదేశం పార్టీలో లాగా ఇక దోచుకోవడానికి కుదరదు, దాచుకోవడానికి కుదరదు, ఇంకోటి చేయడానికి కుదరదు అనుకునే వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు. అవును, ఎందుకు చెప్తామ్మా? అది ఇంటర్నల్, పూర్తిగా ఇంటర్నల్. ఇది ఎందుకు చెప్పాలి? దానికి తగిన చర్యలు తగిన టైంలో తగిన రకంగా ఉంటాయి, అంత తప్ప చెప్పండి సార్. ఏ జిల్లా నుంచి ఎందుకు అవసరం? ఏదైనా ఎగ్జామ్ చాలా మంది అట్లాంటి వాళ్ళదే కాదు, చాలా మంది వచ్చేసి కొన్ని వాళ్ళ సమస్యలు చెప్తే అట్లా మాట్లాడతారు, ఇప్పుడు అట్లా మాట్లాడారు. ప్రత్యేకమైన ఇదైతే ఎవరితో డీల్ చేయలే, అది చేయడం కరెక్ట్ కాదనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అంటే ఇది వచ్చింది, అవసరం వచ్చింది కాబట్టి, ఏదో లంచం ఇచ్చినట్టు మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం కాబట్టి ఓటు వేయండి అని అడగడం అది కరెక్ట్ విధానం కాదు కాబట్టి ఆయన ఆ పని చేయరు. జనరల్ గా ఎవరన్నా వచ్చి పలానా వాళ్ళు మీరే వచ్చి పలానా వ్యక్తి ఇదిగా ఉన్నట్టున్నారు సార్ అంటే అవును అబ్బాయి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాము. లేదు మా ఆ రోజు హర్ట్ అయ్యామంటే ఎందుకు హర్ట్ అవుతాం కాబట్టి ఆయన అభిమానం నీ మీద ఉందా లేదో చూసుకో, ఆయన మీద ఆయన అభిమానం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటివి పట్టించుకుంటాం, మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ లేదా పార్టీ? అదేం లేదు, నాకు ఏదో కిందలే వెళ్ళాల్సిన తృప్తి వచ్చి వాడు ఓదారుస్తాము ఇచ్చేస్తాం. అంతకుమించి పెద్ద మేము పోగలిగింది లేదు, ఆ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ ది కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగింది ప్రయత్నం చేస్తాం. ఆమె ఇప్పుడు ఆమె పేరు ఎందుకు తీసుకున్నారు? మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మాట్లాడిన వాళ్ళలో చాలా మంది ఉన్న వాళ్ళందరినీ అనుమానిస్తామని మేము చెప్పట్లా. మా పాయింట్ ఒకటి, మేము ఐడెంటిఫై చేయగలిగిన మెకానిజం కానీ దానికి అవసరమైన సీక్వెన్స్ పెట్టడం కానీ చేశాము, అది సక్సెస్ఫుల్ గా దాన్ని బట్టి తెలిసింది ఎవరెవరు వేశారనేది, వేయలేదు తెలిసింది. తెలిసిన తర్వాత దానికి సంబంధించినంత వరకు ఎప్పుడు అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డెసిషన్ ఉంటుంది.